நமஸ்காரம் அந்தி வள நெண்டியார் மகாநாயகுடு యొక్క మా షోకి చేసిన ముందుగా మీ అందరికీ పత్రికా ప్రతినిధులందరికీ పాత్రికేయులకు అలాగే మిత్రమిత్రులు శోభిలాషులు కుటుంబ సభ్యులందరికీ సినిమా చూశారు మీరు మీరు చెప్పండి ఎలా ఉందో మీకు ఎలా నచ్చింది సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమా గురించి నేనే మాట్లాడతాను ఆవేశం అది ఎటువంటి విమర్శలకు దారితీసినా కూడా ఒక పట్టుదలతో వాటిని సాధించి వాటి ప్రజలకు చేరతీసి ఒక సంకల్ప బలియంతో ఒక మనిషి ఎంత ఉదాత్తమైన స్థాయి కూడా అందుకోగలుగుతాడన్నదే మెయిన్గా ప్రధానంగా తీసుకుని అని మొదటి నుంచి కూడా సినిమా రంగం అటు కథానాయకుడు కానివ్వండి అటు మహానాయకుడు కానివ్వండి అటు ఒక సినిమా రంగ ఒక సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత ఎలా ఈ సమాజంలో ఉన్న ఈ నంచుకుంటితనం వీటన్నిటికీ విరుద్ధంగా ఆయన పోరాడి అటు నుంచి సినిమా రంగం ప్రవేశం చేయడం అంటే ఆయన ప్రస్థానం ఇటు సినిమా రంగం అటు రాజకీయ రంగం ఈ రెండింటినీ భావి తలాలకు అందజేయాలన్న సంకల్పంతోనే ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. సో మిగతా వచ్చున్నారు చూడడానికి సినిమా మీరు చెప్పాలి మీ అభిప్రాయం ఎలా ఉంటుంది సినిమా మీరు కథానాయకుడు ఉవెత్తుగా గొంతు పైకి లేచిందండి. ఇది చూసి బయటకు వస్తా అంటే మా తారకమ్మ గుర్తొచ్చి అసలు గొంతు బయటికి రావటం లేదు. బట్ ఒక అద్భుతమైనటువంటి ఆయన జీవన ప్రయాణాన్ని రెండు భాగాలు చేసి బాలయ్య చూపించాడు. అందులో ఉన్నటువంటి ప్రతి అంశము వాస్తవం. దాన్ని ఒక హ్యూమన్ ఎమోషన్కి గురి కాకుండా ముఖ్యంగా ఆ రోజున అన్నగారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు జరిగిన ఆ దృశ్యం గుర్తొచ్చి ఆయన మౌనంగా కూర్చుంటున్నాడు కానీ మేమందరం ఎంతమంది పళ్ళు నూరుకున్నామో మాకు తెలుసు. ఆ రోజున అలాంటివన్నీ భరించి అంటే సంకల్ప బలం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, ఎంత వారినైనా ఎదిరించగలడు అని ఆయన జీవితం ఒక నిదర్శనం. ఆ జీవితాన్ని వాళ్ళ బాలయ్య అద్భుతంగా చూపించాడు. హార్ట్ టచింగ్ అంతే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే హృదయానికి హత్తుకుంది. రేపు జనం కూడా హృదయానికి హత్తుకునేలాగా ఒక అద్భుతమైన మహానుభావుడి ఆ ఆఖరి అంకంలోకి ఇంకొక అంకం ఉంది అది, బట్ రెండో అంకం వరకు చూపించాడు మా బాబు. ఇప్పుడు ఆ అంకాన్ని ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి లాస్ట్లో తారకమ్మతో చూపించేసరికి మా గొంతులన్నీ ఎండిపోయినాయి. అసలు మాట రాని పరిస్థితి, ఎందుకంటే తారకమ్మ దగ్గర నేను 3 సార్లు భోంచేసిన వాడిని. ఆ మహాతల్లి ఎంత గొప్పదో నాకు తెలుసు. అలా ఒక మహత్తరమైన సినిమా ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కథానాయకుడు తర్వాత కొనసాగింపు మహానాయకుడు. కాలాన్ని దాదాపు 30-40 సంవత్సరాలు వెనక్కి తిప్పి కరిగించి ఆ జరిగిపోయిన దాని గురించి వినడం కానీ తెలుసుకోవడం కానీ చదవడం కానీ జరుగుతుంది కానీ చూడటం జరగదు. ఆ విచిత్రాన్ని ఇవాళ చూసాం మనం. కరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన చరిత్రని మన కళ్ళారా మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు మన ముందర కనిపించి మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారు బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యద్భుతమైన విషయం అది.
మనం చదువుకున్నదే మనం విన్నదే కానీ ఆ చరిత్రని వాళ్ళ కళ్ళెదురుగా చూస్తుంటే కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఒక మహాద్భుతం కళ్ళ ముందు ఆవిష్కరించబడింది. దీనికి కారణభూతమైన బాలకృష్ణ గారికి, దర్శకుడు కృష్ గారికి, మొత్తం టీం అందరికీ నాతో సహా మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అది చూసిన తర్వాత తెలుగు ప్రజలు తాము మర్చిపోయిన తమ ఘనతని మరోసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారు, మరోసారి తమలో నిద్రపోతున్న తెలుగుతనాన్ని తిరిగి మేలుకొల్గొంటారు నమ్మకం నాకు తప్పకుండా ఉంది సినిమా ద్వారా. నమస్కారం. కథానాయకుడు సినిమా నాకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ నాకు మహానాయకుడు నచ్చింది. బసవ తారకం గారి గురించి చెప్పే డైలాగ్ అయితే నేను ఏడ్చాను, అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం అనేది ఎక్కి ఏడ్చాను. నేను ఇంత ఏడుపు ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఆడలేదు. మహానాయకుడి సినిమా ఎంత గొప్పదో, ఆయన నటన ఇంకా అంత గొప్పది. ఆయన తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. నాన్నగారంటే ఆయనకి ఎంత అభిమానమో ఎంత ప్రేమనో తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. ఐ లవ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ బాలా. థ్యాంక్ యూ. నేను ఎన్టీ రామారావు గారు క్లిపిక్స్ చూశాను, అండ్ ఇవాళ బాలకృష్ణ గారు వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ఎన్టీ రామారావు గారు, ఇట్ ఈస్ అమేజింగ్ ద వే హీ డెల్వ్డ్ ఇన్ టు ద రోల్. పైసా వసూలు చేసినప్పుడు బాలకృష్ణ గారు వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ టుడే వాట్ వీ సా హిమ్ ఆన్ స్క్రీన్ హీ ప్లేడ్ ఎన్టీ రామారావు గారు, అండ్ ఇట్ వాజ్ వీ వర్ ఆల్ స్ట్రక్ ద వే హీ ప్లేడ్ దిస్ రోల్. సో సటిల్, సో బ్యూటిఫుల్, సో జెన్యున్ అండ్ సో ఆనెస్ట్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఆల్సో క్రిష్, ద వే హీ హ్యాండిల్ ద హోల్ ఫిల్మ్, వీ సా పార్ట్ వన్ అండ్ నౌ వీ సా పార్ట్ టూ, so beautifully, with so much of love and affection he handled the film. Vidya Balan, hats off to her. Like I fell in love with N.T. Rama Rao Garu's wife after I saw Vidya Balan. So beautiful film. I love the climax. Theater lo kurchuni chusinappudu all of us we had tears in our eyes. It's a very emotional film. I hope everyone likes it too. Thank you so much. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు కొంచెం కింద నుంచండి పైకి. ఎన్టీ రామారావు గారు నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాను. ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయాలు చాలాసార్లు టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం, చాలా కాలం అయిపోయింది. బట్ ఇవాళ సినిమాలో చూస్తుంటే పార్ట్ వన్ చూశాను బాలయ్య, నిజంగా నాకు నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్ వన్ చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఆ రామారావు గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అద్భుతంగా చేశాడు బాలయ్య బాబు సినిమా. అంతకంటే బాగుంది, చాలా బాగుంది. మా క్రిష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. అండ్ ఎప్పుడో బడిపంతలో చూశాను రామారావు గారు అలాంటి క్యారెక్టర్ చేయటం, అంతకంటే బాగా చేశాడు. నిజంగా చెప్పాలి, రా తండ్రిని మించిన తానే అనిపించాడు మా బాలయ్య. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ రిక్రియేట్ చేసి మళ్ళీ గుర్తు చేశారు. అప్పట్లో మేము రోడ్ల మీదకి వచ్చాం, పిల్లలుగా కాలేజీలో ఉన్నాం అప్పుడు. అది ఇప్పుడు చూసేసరికి పాత జ్ఞాపకాలు చాలా వచ్చినాయి. మా తరం వాళ్ళందరికీ చాలా మళ్ళీ అన్నీ పాత స్మృతులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన సినిమా తీశాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు బాలకృష్ణ గారి సినిమాల్లో ఒక ఎమోషనల్ డైలాగ్స్ అయినా ఆయన మంచి మాస్ డైలాగ్స్ చెప్తే ఏళ్ళేస్తారు, కానీ దీంట్లో ఏళ్ళు తప్పట్లో వేస్తారు. దీంట్లో ఆవిడ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసి రామారావు గారు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఆ సీన్లో ఇక్కడ అందరూ నాతో సహా విపరీతమైన క్లాప్స్ కొడతారు. మొత్తం రేపు థియేటర్లో అందరూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. ఎలాగైతే తారకం గారు చనిపోయినప్పుడు రామారావు గారు మాట్లాడారు, ఆవిడెప్పుడు నాలో నాలాగే బ్రతుకుంటారు.
అలాగే రామారావు గారు ఇప్పుడు బాలకృష్ణ గారిలో అలాగే అలా నిక్షిప్తమై ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండ్ క్రిష్ ఎక్స్ట్రాడినరీ టైం. సినిమా అయితే ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. రామారావు గారి ఇంట్లో ప్రేక్షకులు కూర్చున్నట్టు నిజంగా చాలా అదృష్టం. సూపర్ సూపర్ సూపర్. నాయకుడు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అద్భుతంగా ఉంది. చాలా సీన్స్లో అందరూ ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు, కళ్ళమ్మన్నీళ్ళు పెడతారు. బాలకృష్ణ గారు రామారావు గారిలాగా గొప్పగా యాక్ట్ చేశారు. అసెంబ్లీ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాస్ట్లో బసవ తారకమ్మ చనిపోవడం అది కళ్ళమ్మన్నీళ్ళు వచ్చినాయి. ఒక బ్రహ్మాండమైన సినిమా చూసామని అనుభూతి కలిగింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆల్ ద బెస్ట్ బాబు. అన్నగారి బాధ, అన్నగారి ఆవేశం, అన్నగారి బలం, అన్నగారి బలహీనత, అన్నగారి జీవితం. ఒక 2.5 గంటలు బాలయ్య బాబు గారి నటనలో బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చూడటం జరిగింది. నాకైతే కొన్ని చోట్ల గూజ్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అయితే వండర్ఫుల్. డెఫినెట్గా ఇట్స్ ఏ పర్ఫెక్ట్ పొలిటికల్ ఎమోషనల్ డ్రామా. సో డోంట్ మిస్ ఇట్. మహానాయకుడు అలాగే రానా గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రలో, అలాగే కళ్యాణ్ రామ్ గారు హరికృష్ణ పాత్రలో చాలా బాగా చేశారు. అలాగే టీం అందరికీ, పనిచేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యుల్ బీ సర్ప్రైజ్డ్ అండ్ యుల్ సీ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫిలిం, బ్రిలియంట్లీ పర్ఫార్మ్. బాలయ్య బాబు, ద హోల్ వర్క్స్, విద్యా బాలన్ గారు, రానా, అందరూ దేవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యుల్ బీ ఇన్ ఫర్ ఎ బిగ్ సర్ప్రైజ్. రేపు చూడండి, యుల్ ఎంజాయ్ దిస్ మూవీ అలాట్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక 2-3 ముక్కల్లో చెప్పలేము. అంటే అంత ఎమోషనల్ జర్నీ ఇది. అసలు బాలయ్య బాబు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎవ్రీ సెకండ్ మనకి అన్నగారిని చూస్తున్నామా లేకపోతే బాలయ్య బాబుని చూస్తున్నామా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉంది. నా పర్సనల్గా అయితే ఈ సినిమా చూస్తే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి సినిమా ఇది. బసవ తారకం లాంటి ఒక భార్య ఉన్న ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి అడ్వైజులు ఇస్తారని అన్నీ ఒకసారి చూస్తుంటే అసలు నిజంగా ఇది ఒక ఎమోషనల్ వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో అనిపించింది. అంత ఎమోషనల్గా మనకి ఈ సినిమాని మనకు చూపించిన క్రిష్కి, బాలయ్య బాబుకి, ఎన్పీకే ప్రొడక్షన్స్ మొత్తం అందరికీ కూడా చేస్తున్న నిజంగా ఈ సినిమా అనేది మొత్తం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీగా చూస్తే మొత్తం ఇది చాలా ఎమోషనల్ అనిపించింది. అందరూ చూస్తారని నేను. థ్యాంక్ యూ. అన్నగారి బాధ రెండు జనమే. ఆ జనం కథ చెప్పిన బాలయ్య గారికి నమస్కారం. నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెద్దవాడ పాత బస్ స్టాండ్ దగ్గర రామ్లాల్ గారి దిష్టి బొమ్మ తగిలించి పెడతాను, దాంట్లో నేను కూడా పార్టిసిపెంట్ని. అప్పుడు నాకు 10 ఏళ్ళు, దాంతో నాకు మొదలైంది. అవును, ఎమోషనల్ మూమెంట్ అది. తండ్రికి మనం గుర్తుగా ఎన్నో చేస్తుంటాం, తండ్రికి నివాళులర్పిస్తాం. ఆయన కథని హరికథగా, రామకథగా అందరికీ చెప్పడం ఆయన జన్మ ధన్యమైంది. తాతమ్మ గారి నుంచి బాలయ్య బాబు సినిమాల్లో ది బెస్ట్ ఫిలిం, ఆయన గ్రేటెస్ట్ ఫిలిం ఇది. వీ షుడ్ థ్యాంక్ బాలయ్య గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. మనం NTR కథానాయకుడు చూసాము. తాతగారు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక గుర్తింపు తీసుకురావడానికి చాలా పెద్ద పాత్ర పోషించారు. కానీ దానికి మించిన స్థాయిలో ఈ సినిమాలో NTR మహానాయకుడిలో తెలుగు జాతంతటికి ఇంత పెద్ద గుర్తింపు, అదే కాకుండా గౌరవం ఎలా తీసుకొచ్చారో చూపించటం జరిగింది. నాకు నిజంగా ఒక తెలుగింటి ఆరుపూర్చిగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే కాకుండా తెలుగు వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూడాలి. అండ్ ఫైనల్గా నేను మా మదర్ని, మా ఫాదర్ని కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను, బికాజ్ దిస్ ఇస్ సచ్ ఎ ప్రౌడ్ మూవీ ఫర్ అ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ సాయి కొరపాటి గారు, బాలకృష్ణ గారు అండ్ డైరెక్టర్ క్రిష్ గారు. ఇంత మంచి రోల్, లైక్ బసవ తారకం గారి రోల్ నేను చేసిన అంటే ఐ థింక్ ఐ ఐమ్ రియలీ వెరీ మచ్ ప్రౌడ్ టు యాక్ట్ ఇన్ దిస్ రోల్. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీ చూసినంత సేపు చాలా న్యాచురల్గా, లైక్
ఐ వాజ్ రియలీ ఇమోషనలీ కనెక్టెడ్. ఆ ఇమోషన్ అనేది త్రూ అవుట్ ది మూవీ ఉంది. ఐ థింక్ ఇది నా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో ఒక పార్ట్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇది చాలా 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 బాగా నచ్చుతుంది అని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. థ్యాంక్ యూ.